సుస్వాగతమనుచు దేవుని పాద పూజకు. స్వాగతం సుమ స్వాగతమనుచు శ్రీక్రీస్తు త్యాగ బలికి. స్వాగతం సుస్వాగతమనుచు దేవుని పాద పూజకు. స్వాగతం సుమ స్వాగతమనుచు శ్రీక్రీస్తు త్యాగ బలికి. ఆత్మ నడిపించు ఆనందముతో అరుదెంచెదమారాధించెదం. ఆత్మ నడిపించు ఆనందముతో అరుదెంచెదమారాధించెదం. స్వాగతం సుస్వాగతమనుచు దేవుని పాద పూజకు. దేవుని వరములతో ఇలలు యాజకార్చనతో తండ్రిని కొలిచే మార్గమిదే, సత్యము తెలిపే సమయమిదే. దేవదేవుని వరములతో ఇలలు యాజకార్చనతో తండ్రిని కొలిచే మార్గమిదే, సత్యము తెలిపే సమయమిదే. పవిత్ర దేవుని ప్రజలంగా ప్రభుదేవెనలను పొందెదము. పవిత్ర దేవుని ప్రజలంగా ప్రభుదేవెనలను పొందెదము. స్వాగతం సుస్వాగతమనుచు దేవుని పాద పూజకు. స్వాగతం సుమ స్వాగతమనుచు శ్రీక్రీస్తు త్యాగ బలికి. ఆత్మ నడిపించు ఆనందముతో అరుదెంచెదమారాధించెదం. ఆత్మ నడిపించు ఆనందముతో అరుదెంచెదమారాధించెదం. స్వాగతం సుస్వాగతమనుచు దేవుని పాద పూజకు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహకారము మీతో ఉండునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రైస్తవ దైవార్చనకు పరాకాష్ఠ ఆధ్యాత్మిక మహోన్నతమైన స్థాయి పవిత్ర వారం. ఆ పవిత్ర వారంలో ప్రత్యేకించి ఈ త్రిదినాలు, పాస్కా త్రిదినాలు, ప్రభు భోజన సంస్మరణతో ఈ పెద్ద వేస్తవారం, పెద్ద గురువారం ప్రారంభమయ్యేటువంటి ఈ త్రిదినాలు, పాస్కల్ త్రిదూవం ఈరోజుతో ప్రారంభమవుతూ ఉంది. రక్షణ బలియాగాన్ని సమర్పించిన మహోన్నతుని ప్రేమను, ప్రేమ యొక్క విశ్వరూపాన్ని మనం సిలువపై వేలాడుతున్నటువంటి యేసులో చూడబోతున్నాం. చీకటిని ఛేదించుకుంటూ మరణాన్ని జయించి పాపాంధకారములో ఒక దేదీప్యమానమైన అఖండ జ్యోతిగా క్రీస్తుని యొక్క ఉత్థానాన్ని పాస్క జాగరణలో మనము
ఆ ప్రభువును చూడబోతున్నాం. ఆ తరువాత పాస్కా పండుగ, క్రీస్తు పునరుత్థాన మహోత్సవం. మరి ఈరోజు ప్రత్యేక విధంగా ప్రభు భోజన స్మరణలో మూడు ముఖ్యమైన విషయాలను ధ్యానించబోతున్నాం. మొదటిది దివ్య సత్ప్రసాద స్థాపన. యేసుప్రభువు తన ప్రేమ కానుకగా అప్పద్రాక్ష రసాల రూపంలో శాశ్వతంగా మనతో ఉండిపోవడానికి ఇమ్మానువేలు దేవుడైన ప్రభువు శాశ్వతంగా మనలో మనతో ఉండిపోవడానికి నిశ్చయించుకొని అప్పద్రాక్ష రసాలను తన శరీర రక్తాలుగా మనకు అందిస్తున్నాడు. మరి దివ్య పూజాబలిలో పాల్గొంటున్నప్పుడు పవిత్రమైన స్థితిలో ఆ పావనునైనటువంటి ప్రభువుని స్వీకరించడానికి తగిన సిద్ధపాటు కోసము ఈ పూజాబలిలో వేడుకొందము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చింతను సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయమని ప్రతిమాలు కూర్చున్నాము. ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, 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 క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము. Gloria, 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 Gloria. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ కలుగును గాక, ఘన మహిమ కలుగును గాక. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ కలుగును గాక, ఘన మహిమ కలుగును గాక. భూలోకవాసులకు శాంతి సమాధానం, భూలోకవాసులకు శాంతి సమాధానం కలుగునుగాక, ఇలా కలుగునుగాక, కలుగునుగాక, ఇలా కలుగునుగాక. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ కలుగును గాక, ఘన మహిమ కలుగును గాక.
వారైన సర్వేశ్వర పరలోక రాజా సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర నిన్ను పొగడుచున్నాము స్తుతించుచున్నాము ఆరాధించుచున్నాము నిన్ను పొగడుచున్నాము స్తుతించుచున్నాము ఆరాధించుచున్నాము నిన్ను ఘనపరచుచున్నాము నీ దయనే ఇనలు కోరెదము నిన్ను ఘనపరచుచున్నాము నీ దయనే ఇనలు కోరెదము మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా కలుగును గాక ఘన మహిమా తైక పుత్రుడ ఏలిన వార పిత ప్రియ సుతుడా సర్వేశ్వరుని ఓ దివ్య గొర్రె పిల్ల మిమ్ము పొగడుచున్నాము స్తుతించుచున్నాము ఆరాధించుచున్నాము మిమ్ము పొగడుచున్నాము స్తుతించుచున్నాము ఆరాధించుచున్నాము లోక పాపములను హరించుటకై భూమిలో వెలసిన మా ప్రభువ లోక పాపములను హరించుటకై భూమిలో వెలసిన మా ప్రభువ మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా కలుగును గాక ఘన మహిమా కలుగును గాక గుడి ప్రక్కన మహాగణతతో కూర్చున్న వారా మా నేత్రములను తెరిపించు సర్వేశ్వరా నిన్ను పొగడుచున్నాము స్తుతించుచున్నాము ఆరాధించుచున్నాము నిన్ను పొగడుచున్నాము స్తుతించుచున్నాము ఆరాధించుచున్నాము మనమును గూచి చాటెదము నీ దయనే ఇనలు కోరెదము నీ గణమును గూచి చాటెదము నీ దయనే ఇనలు కోరెదము మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా కలుగును గాక ఘన మహిమా కలుగును గాక మహోన్నతులు మీరొక్కరే పరిశుద్ధ దేవా మహోన్నతులు మా పావన శ్రీ యేసువా మిమ్ము పొగడుచున్నాము స్తుతించుచున్నాము ఆరాధించుచున్నాము మిమ్ము పొగడుచున్నాము స్తుతించుచున్నాము ఆరాధించుచున్నాము పితయైన సర్వేశ్వరుని మహిమలు పవిత్రాత్మతో నిండువారా పితయైన సర్వేశ్వరుని మహిమలు పవిత్రాత్మతో నిండువారా ఆమేన్ 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 ఆమేన్
పరిశుధము. ఓ సర్వేశ్వరాని ఏకైక కుమారుడు మరణమునకు తనను తాను అర్పించుకొనక పూర్వము ఈ లోకము కనీ విని ఎరుగని ఒక కొత్త బలిని తన ప్రేమ విందుగా ఏర్పరచెను. ఈ వైభవాయుత కడపటి భోజనమును తనకు ప్రేమ చిహ్నముగా శ్రీసభకు ప్రసాదించెను. దానిని ఒక నూతనమును నిత్యమునైన బలిగా సమర్పించుడని తన శిష్యులకు ఆజ్ఞాపించెను. ఈ దివ్య విందులో పాల్గొను మేము అత్యద్భుత విధమున ఈ కార్యము ద్వారా సంపూర్ణ ప్రేమను జీవమును గ్రోలునట్లు అనుగ్రహింపు. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించచు పాలించు నీ కుమారుడును మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పాస్కా భోజన నియమములు. మొదటి పట్టణము నిర్గమకాండము 12వ అధ్యాయము 1వ వచనం నుండి 8వ వచనం వరకు మరియు 11వ వచనం నుండి 14వ వచనం వరకు. మొదటి పట్టణము నిర్గమకాండము 12వ అధ్యాయము 1వ వచనం నుండి 8వ వచనం వరకు మరియు 11వ వచనం నుండి 14వ వచనం వరకు. ఆ దినములలో ఐగుప్తు దేశములో ఉన్న మోషేతో అహరోనుతో ప్రభువు ఈ విధముగా చెప్పెను. అన్ని నెలలలో ఈ నెల మీకు మొదటిదగును. సంవత్సరములో ఈ నెలను మొదటి నెలగా పరిగణింపుడు. ఇజ్రాయేలీయులతో మాట్లాడి వారికి ఈ తీరుగా చెప్పుడు. ఈ నెలలో 10వ నాడు ప్రతి వ్యక్తి తన కుటుంబమునకై ఒక గొర్రె పిల్లను ఎన్నుకొనవలయును. ఒకవేళ దానిని తినుటకు తన కుటుంబము వారు చాలకపోయినచు కుటుంబ యజమానుడు పొరుగువారిని కలుపుకొనవలయును. ఒక్కొక్కరు ఎంత మాంసము భుజింతురో మొత్తము మీద ఎందరు భుజింతురో ముందుగానే నిర్ణయించుకొని ఆ మీదట జంతువును ఎన్నుకొనవలయును. జంతువు అశుద్ధమైనది కాకూడదు. అది ఒక 7 పోతై ఉండవలెను. మేకల నుండి కానీ గొర్రెల నుండి కానీ దానిని ఎన్నుకొనదగును. ఈ నెలలో 14వ రోజు దాకా ఆ జంతువును మీ వద్ద ఉండనిండు. అప్పుడు ఇజ్రాయేలీల సమాజము వారందరూ ప్రొద్దుగూకిన తరువాత దానిని వధింపవలయును. అంతటా దాని నెత్తురు తీసుకొని పోయి వారు తాము మాంసము తిని ఇంటికి వాకిళ్ళ 2 నిలువ కమ్ముల మీద అడ్డకమ్మె మీద పూయవలయును. ఆ రాత్రి దాని మాంసమును నిప్పులో కాల్చి తినవలయును. పొంగని రొట్టెలతో చేదు మొక్క కూరలతో ఆ మాంసము తినవలయును. మాంసము ఈ క్రింది విధముగా తినవలయును. తినప్పుడు మీ నడుముకు దట్టి ఉండవలయును. కాళ్లకు చెప్పులు ఉండవలయును. చేతిలో కర్ర ఉండవలయును. మాంసము త్వరగా తినవలయును. ఇది ప్రభు పాస్కా బలి. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమునందు తిరుగాడుదును. ఐగుప్తు దేశమునందలి నరుల జంతువుల తొలిచూలు పిల్లలను చంపివేయుదును. ఐగుప్తు దేశ దేవతలకెల్లా శిక్షలు విధింతును. నేను యావేను. మీరున్న ఇండ్లకు నెత్తురుపూతలు గుర్తులుగా ఉండును. వానిని చూచి నేను మిమ్మేమి చేయక మీ ఇండ్లు దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును నాశము చేయినప్పుడు మీరు ఏ విపత్తుకు గురికారు? ఈరోజు మీకు జ్ఞాపకార్థ దినమగును. ఈనాడు మీరు యావే పేరిట పండుగ చేసుకొనవలయను. తరతరముల దాకా శాశ్వతముగా మీరు ఈ రోజును పర్వదినముగా చాటవలయును. ఇది ప్రభువు వాక్కు. Thank you.
పరి మము కాచు కాపరి మార్గ చూపరి మమ్మీలు కాపరి మంచి కాపరి మము కాచు కాపరి మార్గ చూపరి మమ్మీలు కాపరి మారక్షణ ద్వారమైన మహాకాపరి మారక్షణ ద్వారమైన మహాకాపరి మాకోసం ప్రాణమిచ్చిన మంచి కాపరి మాకోసం ప్రాణమిచ్చిన మంచి కాపరి మంచి కాపరి మము కాచు కాపరి మార్గ చూపరి మమ్మీలు కాపరి మంచి కాపరి ఈ రొట్టెను తిననప్పుడెల్లా ఈ పాత్ర నుండి త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చు వరకు మీరు ఆయన మరణమును ప్రకటింతురు. రెండవ పఠనము పునీత పౌలు గారు కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ 11వ అధ్యాయము 23వ వచనము నుండి 26వ వచనము వరకు. రెండవ పఠనము పునీత పౌలు గారు కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ 11వ అధ్యాయము 23వ వచనము నుండి 26వ వచనము వరకు. సోదరులారా, నేను మీకు అందించిన ఉపదేశము నేను ప్రభువు నుండియే పొందితిని. తాను అప్పగింపబడిన రాత్రి ప్రభువు రొట్టెను తీసుకొని దేవునకు కృతజ్ఞతలు అర్పించి దానిని త్రుంచి, అది మీ కొరకు ఇవ్వబడిన నా శరీరము, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు అని పలికెను. అదే విధముగా భోజనము తరువాత పాత్రను తీసుకొని, ఈ పాత్ర నా రక్తములోనైన నూతన నిబంధన, దీనిని మీరు పానము చేయునప్పుడెల్లా నా జ్ఞాపకార్థము చేయుడు అని పలికెను. కనుక ఈ రొట్టెను భుజించినప్పుడెల్లా, ఈ పాత్ర నుండి పానము చేయునప్పుడెల్లా ప్రభువు వచ్చు వరకు మీరు ఆయన మరణమును ప్రకటింతురు. ఇది ప్రభువు వాక్కు. బ్రతుకలేనయ్యా నా యేసయ్యా, నా కాపరి నా ఊపిరి
నా కాపరి నా ఊపిరి నీవే నా యేసయ్యా. తల్లి నన్ను మరచినను మరువని దేవుడవు నీవేనయ్యా. తల్లి నన్ను మరచినను మరువని దేవుడవు నీవేనయ్యా. నీ ప్రేమ నేల మరతునయ్యా, నీ ప్రేమ నేల మరతునయ్యా, నీ కృపను నేల విడతునయ్యా. నీ నీతి మార్గములు నడుపుమయ్యా, నీ పరలోక ప్రార్థన నేపుమయ్యా. నా కాపరి నా ఊపిరి నీవే నా యేసయ్యా. నా కాపరి నా ఊపిరి నీవే నా యేసయ్యా. నీవు లేకుండా ఒక క్షణము, నీవు లేకుండా ఒక క్షణము బ్రతుకలేనయ్యా నా యేసయ్యా. బ్రతుకలేనయ్యా నా యేసయ్యా. నా కాపరి నా ఊపిరి నీవే నా యేసయ్యా. నా కాపరి నా ఊపిరి నీవే నా యేసయ్యా. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత యోహాను రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 13వ అధ్యాయము, పరిశుద్ధ వచనములు 1 నుండి 15 వరకు. అది పాస్కా పండగకు ముందటి రోజు యేసు తాను ఈ లోకమును వీడి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ సమీపించిందని గ్రహించెను. ఈ లోకమున ఉన్న తన వారిని ఆయన ప్రేమించెను, వారిని చివరి వరకు ప్రేమించెను. వారు భోజనము చేయచుండగా యేసును అప్పగింపవలనని సీమోను కుమారుడు యూదా ఇస్కారియేతు హృదయములో అంతకముందే పిశాచము ఆలోచన కలిగించెను. తండ్రి సమస్తము తన చేతికి అప్పగించునని, తాను దేవుని యొద్ద నుండి వచ్చి తినని, మరల దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదని ఎరిగి
యేసు భోజన పంక్తి నుండి లేచెను. పిమ్మట తనపై వస్త్రమును తీసివేసి నడుమునకు తుండుగుడ్డ కట్టుకొని ఒక పళ్ళెముల నీరు పోసి తన శిష్యల పాదముల కడిగి నడుమునకు కట్టుకొనిన తుడ్డుగుండతో తుడవనారంభించెను. అట్లు ఆయన పేతురు యొద్దకు రాగా అతడు, ప్రభు నీవు నా పాదముల కడుగవదా అని ఆయనతో అనెను. నేను చేయుచున్నది ఇప్పుడు నీవు గ్రహింపలేవు, ఇక మీదట తెలుసుకుందువు అని యేసు పలికెను. నీవు నా పాదములను ఎన్నటికి కడుగరాదు అని పేతురు పలికెను. అందుకు యేసు, నేను నిన్ను కడుగని పక్షమున నాతో నీకు భాగము ఉండదని చెప్పెను. పేతురు, అట్లైనా ప్రభు నా పాదముల మాత్రమే కాదు నా చేతులను నా తలను కూడా కడుగుమని పలికెను. స్నానము చేసిన వాడు పూర్తిగా శుద్ధుడై ఉన్నాడు, అతడు పాదముల తప్ప మరేమి కడుగుకొన అవసరము లేదు. మీరు శుద్ధులు కాని మీలో అందరూ కాదు అని యేసు అతనితో చెప్పెను. ఆయన తనను అప్పగించువాని ఎరిగి ఉండెను కనుక, మీలో అందరు శుద్ధులు కారు అని పలికెను. ఆయన వారందరి కాళ్ళు కడిగిన పిమ్మట మరల తన పై వస్త్రమును ధరించి తన స్థానమును కూర్చుండి ఇట్లు పలికెను, నేను ఇప్పుడు చేసినది మీకు అర్థమైనదా? మీరు నన్ను బోధకుడని ప్రభువని పిలుచుచున్నారు, మీరు అట్లు పిలుచుట సముచితమే. ఏలయనా, నేను మీ బోధకుడను ప్రభుడునై ఉన్నాను, మరియు ప్రభువు బోధకుడైన నేను మీ పాదములు కడిగినట్లే మీరు కూడా ఒకరి పాదములు మరి ఒకరు కడుగవలెను. నేను చేసినట్లు మీరును చేయవలెనని మీకు ఒక ఆదర్శము చూపితిని. ప్రభుక్రీస్తు శుభవార్త. సువిశేష బోధన ద్వారా మన పాపము క్షమించబడును గాక. ఆమేన్. ఈరోజు మనమందరం పవిత్ర గురువారంలో ఉన్నాం. పవిత్ర గురువారం అంటే కాళ్ళు కడిగే పండగే కాదు, శిష్యుల యొక్క కాళ్ళు కడిగే పండగే కాదు. ఈరోజు మూడు పండగలు జరుపుకుంటున్నాం. మొట్టమొదటిది దివ్యసప్రసాద స్థాపన, రెండవది గురుత్వ స్థాపన, మూడవది దేవుడు మనకి ప్రధానమైనటువంటి ఆజ్ఞ ఇచ్చేటువంటి పండుగ. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యంలో మనం చాలా చాలా విన్నాం. మొదటి పట్టణం కానీ, రెండవ పట్టణం కానీ, మరియు సువార్త పట్టణం కానీ, దేవుడు మనకి ముఖ్యంగా నేర్పించేటువంటివి ఏమిటనంటే ఆయన్ను అనుసరించాలి, రెండవదిగా సేవ చేయాలి,
మూడవదిగా ఆయన్ను అంగీకరించి ఆయన మార్గంలో నడవాలి అని ప్రభు మనకు తెలియజేస్తున్నారు. అందుకే మనం ఈరోజు దివ్య ప్రసాదం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. మరియు అదే విధముగా సేవకుడైనటువంటి గురుత్వ స్థాపన గురించి క్రీస్తు ప్రభు ఏ విధంగా స్థాపిస్తూ ఉన్నాడు, గురువు గురించి కూడా కొన్ని విషయాలు తెలుసుకుందాం. మరియు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ గురించి కూడా మనం తెలుసుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారు, దివ్యస ప్రసాదాన్ని మనం ఎందుకు స్వీకరిస్తాం చెప్పండి ఎవరైనా. దివ్యస ప్రసాదాన్ని మనము ఎందుకు స్వీకరిస్తాం, ఏమిటి కోసము? పాపము పోవడానికి కోసము మనము స్వీకరిస్తాము అని మనం తెలుసుకుంటున్నాం. మరి పాపమే కాకుండా దేవుణ్ణి మనం స్వీకరించడానికి కూడా మనం దివ్య సప్రసాదాన్ని మనం స్వీకరిస్తూ ఉన్నాం. మనము దివ్య సప్రసాదం గురించి తెలుసుకునే ముందు దివ్య సప్రసాదాన్ని స్వీకరించాలనంటే దానికి ఒక చరిత్ర ఉంది. ఆ యొక్క చరిత్ర ఏమిటనంటే, దివ్య సప్రసాదం అనేటువంటిది మనము పాప పరిహారము కోసము స్వీకరిస్తాము, మరియు అదేవిధముగా ప్రభువు కూడా మనలో ఉంటాడు అనేటువంటి ఉద్దేశంతోనే మనం స్వీకరిస్తాం. కానీ పాప పరిహారం పోవాలి అనంటే, పాపం అనేటువంటిది పోవాలనంటే ఆనాటి కాలంలో ఏం చేసేవాళ్ళు? ఈనాటి మొదటి పఠనంలో మనకు తెలియజేస్తున్నారు, ఎవరైనా పాపము చేస్తే వారి యొక్క శక్తి కొలది వాళ్ళందరూ ఏమి చేయాలనంటే, గొర్రెలను కానీ మేకలను కానీ పావురాలను కానీ వారి యొక్క స్తోమతను బట్టి ప్రభువుకు సమర్పించాలి. ఎందుకంటే మానవుడు పాపము చేశాడు కాబట్టి ఈ యొక్క అర్పణ దేవుడికి అర్పించేటువంటి దానిని దేవుడు చూసి ఖచ్చితంగా దేవుడు మన యొక్క పాపాలను మన్నిస్తాడనేటువంటి ఉద్దేశంతో ఆనాటి కాలంలో ఈ యొక్క యూదా ప్రజలు కొన్ని కొన్ని అర్పణలు చేసేవాళ్ళు, గొర్రెలను కానీ మేకలను కానీ లేదా పావురాలను కానీ ఇలా సమర్పించడం ద్వారా వారి యొక్క పాపములు మన్నింపబడేవి. అదే విధముగా ఈ యొక్క సమర్పణలో ఎక్కువగా నీతివంతమైనటువంటివి ఉండాల్సినటువంటివి, అవి ఏమిటనంటే మచ్చలేనటువంటి గొర్రెలు సమర్పించాలి, మచ్చలేనటువంటి పావురాలను సమర్పించాలి. మచ్చలేనటువంటివి ఏమిటి అనంటే అవి ఏ గాయము లేకుండా శ్రేష్టమైనటువంటి వాటిని ప్రభువుకు సమర్పించాలి. అందుకే మనము అర్పణ పాటలు పాడుకుంటాం, నీతియుక్తమైన సమాధాన అర్పణలే నీకెంతో ఇష్టమని వాక్యములో తెలియచేశావు అని గాయకులు పాడుతూ ఉంటారు అప్పుడప్పుడు పూజలో. మనము నీతియుక్తమైనటువంటి సమాధానమైనటువంటి అర్పణలను ఏ విధంగా ప్రభువుకు సమర్పిస్తామో, అవి ప్రభువుకి ఏ విధంగా ప్రీతికరముగా ఉంటాయో మనము అవే సమర్పించాలి. అందుకే ప్రభు అయిన దేవుడు ఈరోజు క్రీస్తు ప్రభు తన కడరాత్రి భోజనములో ఇదిగో నా శరీరము, ఇదిగో నా రక్తము, దీనిని స్వీకరించి నా జ్ఞాపకార్థము చేయండి అని తెలియజేస్తున్నారు. నా జ్ఞాపకార్థము చేయండి అనంటే, ఒక వ్యక్తి అడుగుతున్నాడు, యేసు ప్రభు ఉన్నప్పుడే క్రీస్తు ప్రభుని యూదా వారి యొక్క వర్గానికి చెందినటువంటి వ్యక్తి అడుగుతున్నాడు, ఇదిగో నా శరీరము, ఇదిగో నా రక్తము, వీటిని భుజించి స్వీకరించి నిత్య జీవాన్ని పొందుకోండి అనంటే, వారు నిజంగానే ఏదో మార్కెట్లో గొర్రెల మాంసం పెట్టినట్లు లేదా ఏదో ఒక మాంసము తీసి కొన్ని కొన్ని ముక్కలు ఏర్పరిచి కొన్ని కేజీలు 2 కేజీలు 3 కేజీలు అని పెట్టేసి ఏదో ఒక బలం మీద కొని తినవలసినటువంటిదేమో అని అనుకున్నారు. కానీ దేవుడు అంటూ ఉన్నాడు, రొట్టె ముక్కని తీసుకొని మరియు ద్రాక్ష రసాన్ని తీసుకొని దీని నా జ్ఞాపకార్థము చేయండి అని తెలియచేసేటువంటి దానిలో ఒక అర్థం అనేటువంటిది ఉంది. ఆ అర్థం ఏమిటనంటే, మొట్టమొదటిగా మన యొక్క పాప పరిహారం కోసం తిరిగి ప్రభువు తన యొక్క చెంతకు తీసుకొని కోవడం కోసమే ఈ యొక్క
దివ్య సప్రసాదాన్ని స్థాపించారు. మన యొక్క ఆత్మకు బలాన్ని చేకూర్చడానికి ప్రభు మనకు సమర్పిస్తున్నారు. మనం సందేహం కలగవచ్చు, మరి జ్ఞాపకార్థం చేసినా కానీ, మరి ప్రభు యొక్క శరీర రక్తాలను మనం భుజించినా కానీ సరైనటువంటి అర్థము మాకు ఇంకా తెలియరాలేదే అని అనుకోవచ్చు. అందుకే ఇంకొక వ్యక్తి ఒక విచారణ గురువుని అడిగాడంట, గురువు గారా లేదంటే ఫాదర్ గారా, మేము దివ్య సప్రసాదాన్ని స్వీకరిస్తున్నాము, చాలా మంచిది, మరి దివ్య సప్రసాదాన్ని స్వీకరించే ముందు నాకు ఒక చిన్న సందేహము ఉంది, ఆ సందేహాన్ని మీరు తీర్చగలరా అన్నప్పుడు, నీ యొక్క సందేహం ఏంటో నాకు తెలియచేయు అని అడిగినప్పుడు ఆ యొక్క వ్యక్తి అడుగుతున్నాడంట, ప్రభు యొక్క శరీర రక్తాలు ఈ యొక్క అప్పము ద్రాక్ష రసములు ఎలా మారిపోతాయండి అని. అప్పుడు ఆ యొక్క గురువు ఈ విధంగా తెలియచేశాడు, సరే నీవు అన్నది నిజమే, ఎప్పుడైతే ఒక గురువు ఇది నా శరీరము ఇది నా రక్తము అని తెలియచేస్తాడో అవి శరీర రక్తాలుగా మారిపోతాయి, ఎందుకంటే ఆయనలో క్రీస్తు ఉంటాడు కాబట్టి. మరియు అదే విధముగా సరే ఇవన్నీ మేము భుజిస్తాము, నాకు ఇంకా అర్థము కాలేదు, పూర్తిగా వివరించి నాకు తెలియచేయండి అని అన్నప్పుడు, సరే ఒక పాత్రను తీసుకురా, నా చెయ్యి కోసుకొని నా రక్తాన్ని పోస్తాను, నీవు తాగుతావా అని అడిగాడు. అప్పుడు నేను నీ రక్తం నేను ఎలా తాగుతాను, నీ యొక్క రక్తంలో ఏ వైరస్ ఉందో నాకేం తెలుసు, నీ యొక్క రక్తంలో ఏ రోగం ఉందో నాకేం తెలుసు అని ఆ యొక్క మాటలు తెలియచేయడం ద్వారా ఆ యొక్క గురువు గారు తిరిగి ఈ విధంగా సమాధానమిస్తున్నాడు, నేను కోసిచ్చినటువంటి రక్తాన్ని నేను కోసిచ్చినటువంటి చెయ్యి యొక్క మాంసాన్ని నీవు తినలేకపోయావు, మరి క్రీస్తు ప్రభు ఈ విధంగా ఇవ్వకుండానే క్రీస్తు ప్రభు ఎప్పుడైతే కడరాత్రి భోజన సమయంలో తాను పొందబోయేటువంటి మరణం దగ్గర పడుతున్నటువంటి సమయంలో ఈ విధంగా దాని జ్ఞాపకార్థము చేస్తూ దానిలో నేను నా యొక్క ప్రసెన్స్ అనేటువంటిది ఉంటుంది, నేను అందులో ఉంటాను, ఈ విధంగా మీరు జ్ఞాపకార్థము చేస్తూ దీనిని ప్రతిరోజు మీరు కొనసాగించండి అని ఆ యొక్క వ్యక్తికి తెలియచేశాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులార, దివ్యసప్రసాదం స్వీకరించడం ద్వారా మనము మన యొక్క పాపములను పోగొట్టుకుంటూ ఉన్నాం, మన యొక్క జీవితానికి మనము అర్థాన్ని చేకూర్చుకుంటూ ఉన్నాం, మన యొక్క జీవితానికి మనం బలాన్ని చేకూర్చుకుంటూ మన యొక్క పాప పరిహారాన్ని ప్రభువుకు సమర్పిస్తూ ఆ యొక్క రక్తములో మన యొక్క పాపాన్ని కడుక్కుంటూ ఉన్నాం. ఆ దివ్య శరీర దివ్య రక్తములో దివ్య శరీరములో మనము ఏం చేస్తున్నామంటే మన యొక్క పాపాన్ని కడుక్కుంటూ ఉన్నాం. కాబట్టి దివ్య సప్రసాదాన్ని మనము అయోగ్యముగా స్వీకరించరాదు అని పునీత పౌలు గారు కొరంతీలకు మొదటి కొరంతీలకు రాసిన లేఖ 11వ అధ్యాయంలో 27వ వచనంలో మనకు తెలియచేస్తూ ఉన్నారు. మనను నేను చదివి వినిపిస్తాను మీకందరికీ. మొదటి కొరింథీయులకు రాసిన లేఖ 11వ అధ్యాయము 27వ వచనం. కనుక అయోగ్యముగా ప్రభు రొట్టెను ఎవడైనా తినినా లేక ఆయన పాత్ర నుండి త్రాగినా అతడు ప్రభు శరీరమునకు రక్తమునకు వ్యతిరేకముగా పాపము చేయుచున్నాడు. అంటే ప్రభు యొక్క శరీరాన్ని రక్తాన్ని భక్తితో స్వీకరించాలి. మనం ఎట్లు పడితే అట్లా వచ్చి స్వీకరించకూడదు, ఒక క్రమ పద్ధతిగా వచ్చి మనము భక్తితో ప్రభు యొక్క శరీర రక్తాలను స్వీకరిస్తే ఖచ్చితంగా మన యొక్క పాపములు మన్నింపబడతాయి, మరియు అదే విధముగా మన శరీరానికి మన యొక్క ఆత్మకు బలాన్ని చేకూర్చబడతాయి అని ప్రభు మనకు తెలియచేస్తూ ఉన్నాడు పునీత పౌలు గారి ద్వారా. అందుకే దివ్య సప్రసాదాన్ని మనం ఎప్పుడే కానీ అవహేళనతో ముందుకు రాకూడదు, మరియు అయోగ్యముగా స్వీకరించకూడదు అని ప్రభు మనకు తెలియచేస్తున్నాడు. మరి ఆనాటి కాలంలో ఎంతోమంది వారి యొక్క పాప పరిహారం కోసము మచ్చలేనటువంటి గొర్రెలను సమర్పించినటువంటి విధముగా, ఇక నుండి మీరు జంతువులను కానీ గొర్రెలను కానీ ఏ యొక్క జంతువునైనా కానీ ఏ యొక్క పక్షినైనా కానీ మీరు సమర్పించవద్దు, మీ యొక్క పాపానికి నేనే శాశ్వతమైనటువంటి బలిని సమర్పిస్తాను అని ఆ యొక్క క్రీస్తు ప్రభువు ముందుకు వచ్చి ఉన్నారు. పోప్ ఫ్రాన్సిస్ గారు అంటున్నారు, ఒక మాట అంటున్నారు తన యొక్క లేఖల్లో,
Do not be airport ministers. Be a minister of the sheep. Be a minister of the sheep. అంటే మీరు ఎప్పుడు ప్రయాణాలతో మీరు అక్కడ ఇక్కడ తిరగకుండా ప్రజల దగ్గరే ఉండండి, ప్రజలకు బోధించండి, ప్రజలకు దీవెనకరంగా ఉండండి. అందుకే మంచి మాటలు పునిత యోహాను గారు రాసిన సువార్తలో 10వ అధ్యాయంలో 11వ వచనం నుంచి మీకు పాడి వినిపిస్తాను. నేను మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును దారపోయును. జీతగాడు గొర్రెల సొంత వాడు కాడు కనుక తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచి పారిపోవును. తోడేలు గొర్రెలను పట్టి బెదరగొట్టును. వాడు జీతగాడి కనుక వానికి గొర్రెల గురించి చింత లేక పారిపోవును. నేను మంచి కాపరిని, నన్ను నా తండ్రి ఎరిగి ఉన్నట్లు నేను నా తండ్రిని ఎరుగుదును. అట్లే నేను నా గొర్రెలను, నన్ను నా గొర్రెలను ఎరుగును. నేను గొర్రెల కొరకు నా ప్రాణమునిచ్చెదను. ఈ గొర్రెల దొడ్డికి చెందని వేరే గొర్రెలు నాకు కలవు. వానిని కూడా నేను తోడుకొని రావలయును. అవి నా స్వరమును ఆలకించును. అప్పుడు ఒకే మందయు, ఒకే కాపరి ఉండును. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, గొర్రెలను విడిచి పారిపోకూడదు. సమస్యలు వచ్చినప్పుడు ఒక సేవకుడై జీవించాలి. ఈరోజు ప్రభు తుండుగూడని తీసుకొని నడుము కట్టుకొని సేవను నేర్పిస్తున్నాడు. ఏ విధంగా సేవ? ఎక్కడైనా మనం చూసామనుకోండి, గురువుకి శిష్యులు సేవ చేస్తారు, అవునా అవునా కాదా? కానీ ఈరోజు గురువే తుండుగూడను కట్టుకొని సేవ ఎలా చేయాలో నేర్పిస్తున్నాడు. అందుకే ప్రతి ఒక్క గురువు సేవాతత్వాన్ని అలవర్చుకోవాలి. ప్రతి ఒక్క గురువు ప్రధాన యాజకుడైనటువంటి క్రీస్తు వలె జీవించాలి. ఆ యొక్క క్రీస్తు పాత నిబంధనలో మెల్కీసెదెకు వలె ఏ విధంగా జీవించాడో అదే విధముగా ప్రతి ఒక్క గురువు కూడా క్రీస్తు వలె జీవించాలి. అందుకే ప్రభు అంటున్నాడు, నేను గురువుకి ఎప్పుడు తోడుగా ఉంటాను. ప్రభు బాస చేసెను ఆయన మాట తప్పుడు. నీవు మెల్కీసెదెకు వలె యాజకత్వమును బడియదువు. కీర్తనాకారుడు 110:4 మనకు తెలియజేస్తున్నారు. కాబట్టి మనమందరం గురువుల కోసం ప్రార్థించాలి. మరి మూడవదిగా ఏంటి? ఆజ్ఞ. ఏమాజ్ఞది? ప్రేమాజ్ఞ. చాలామంది ప్రేమించుకొని ఉంటారు, అవునా? తల్లిదండ్రులు చెప్పుకుంటా అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటారు. ప్రేమ అనేటువంటిది ఈ యొక్క లోకములో అశాశ్వతమైనటువంటి ప్రేమ. కానీ క్రీస్తు ప్రభు ఇచ్చేటువంటి ప్రేమ మాత్రము శాశ్వతమైనటువంటి ప్రేమ. ఆ ప్రేమ ఏమిటనంటే ఆయన మరణమే తన యొక్క ప్రేమ. అందుకే మనలను ఆయన చెంతకు పిలుచుకోవడానికి, ఆయన దగ్గర చేర్చుకోవడానికి ఆయన మరణం వరకు సాగిపోయాడు. క్రీస్తు ప్రేమ అనేటువంటిది శాశ్వతమైనటువంటి ప్రేమ. క్రీస్తు పుట్టక ముందు ప్రేమ ఉన్నది, అది దేవుని నుంచి వచ్చిందని మనం చాలాసార్లు వింటూ ఉంటాం. మరియు అదేవిధముగా క్రీస్తు యొక్క లోకానికి వచ్చిన తర్వాత ప్రేమ గురించి కూడా బోధించాడు. దేవుడు ఎంతోమంది ప్రవక్తల ద్వారా బోధించాడు. మరియు అదేవిధముగా ఈరోజు క్రీస్తు ప్రభు మన కోసం మరణించి, మరణించిన తర్వాత కూడా మనల్ని నేటికి ఇప్పటికీ కూడా మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమించడం బట్టే మనం ఈరోజు అందరూ ఇక్కడ కూర్చొని ప్రభు యొక్క పాటలను స్మరిస్తూ ఉన్నాం, అవునా?
బిషప్ గారు చనిపోయినప్పుడు అందరు రాత్రంతా పూజ చేసేసారు, రాత్రంతా ప్రార్థన చేశారు. ఎందుకు? దేవుని యొక్క బిడ్డ మీద ఉన్నటువంటి ప్రేమ. నా గ్రామ బిడ్డ మా చెంత నుంచి వెళ్ళి ప్రభు చేత అభిషేకించబడినటువంటి బిడ్డ, ఆయన కోసం మీరు ఏ విధంగానైతే ప్రార్థించారు అదే విధముగా ఈరోజు క్రీస్తు ప్రభు తన యొక్క ప్రేమను మనకు చూపిస్తూ ఉన్నాడు. మీరు సేవకులై జీవించాలని అన్నాడు. అందుకే పోప్ ఫ్రాన్సిస్ గారు అంటున్నారు. పోప్ ఫ్రాన్సిస్ గారు పోయిన సంవత్సరం, మడిపోయిన సంవత్సరం, అంతకు ముందు సంవత్సరం తన యొక్క సేవను తెలియచేయటానికి, గురువు ఏ విధంగా జీవించాలో తెలియచేయడానికి ఏం చేశాడనంటే, ప్రేమను కనపరచడానికి ఏం చేశాడనంటే, చాలామందిని 12 దేశాల నుంచి 12 మందిని పిలిచాడు. అందులో ఏ ఒక్కరు క్రైస్తవులు కాదు, అందరూ క్రైస్తవులు కాకున్నటువంటి అన్య మతస్థులు. వాళ్ళందరినీ పోపు గారు పిలిచి వారి యొక్క కాళ్ళను కడుగుతూ, ఇదే మాకు దేవుడు క్రీస్తు ప్రభు నేర్పించినటువంటి సేవ ప్రేమ అని పోపు గారు తెలియచేశారు. మరి పోయిన సంవత్సరం ఎంతోమంది వేరే దేశాల నుంచి వలసలో వెళ్ళినప్పుడు, ఇటలీ దేశానికి వెళ్ళినప్పుడు, పోపు గారు ఎవరైతే వలస వేరే దేశం నుంచి వలస వచ్చారో ఈ యొక్క సముద్ర గర్భము నుంచి వారందరినీ పిలిచి వారి యొక్క కాళ్ళను కూడా కడిగాడు. వారి యొక్క కాళ్ళను లేదంటే వాళ్ళ పాదాలను కడిగినప్పుడు పోపు గారు మనకు ఒక సందేశాన్ని ఇస్తున్నారు. నా యొక్క దేశం అనేటువంటిది మిమ్మల్ని బానిసలుగా చేసేటువంటి దేశము కాదు, కానీ మా యొక్క దేశంలోకి మీరు వచ్చినా కానీ మేము మొట్టమొదటిగా మీకు సేవ చేసేటువంటి వ్యక్తులం మేము అని ఒక ఆదర్శాన్ని మనకు చూపించాడు. అంటే ఆ యొక్క సేవలో మనకు ప్రేమను చూపిస్తున్నారు, మరియు ఆ యొక్క సేవలో మనం ప్రభు వైపు ఏ విధంగా జీవించాలో మనకు నేర్పిస్తున్నారు. అందుకే మనము ఒకరినొకరు ప్రేమించాలి, ఒకరికొకరు సేవ చేసుకోవాలి. మరియు ముఖ్యంగా ప్రధానమైనటువంటి ఆజ్ఞ, అన్నిటికంటే ప్రధానమైనటువంటి ఆజ్ఞ ఏది అని నికోదేము వచ్చి అడిగాడు, నేను నిత్య జీవం ఎలా పొందుకోవాలి, మరి ప్రధానమైనటువంటి ఆజ్ఞ ఏమిటి అని అడిగినప్పుడు అన్ని ఆజ్ఞలను కలిపి ప్రభు 2 ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ 2 ఆజ్ఞలు ఇచ్చినప్పుడు ఏమని తెలియచేస్తున్నాడంటే, ఏకైక దేవుణ్ణి నీవు పూర్ణాత్మతోనూ పూర్ణ మనస్తోనూ సేవించి ప్రేమించని అంటున్నాడు, ఆరాధించంటున్నాడు. మరి 2వదిగా, నిన్ను నీవు ప్రేమించుకున్నట్లే నీ పొరుగు వారిని ప్రేమించుము అని అంటున్నాడు. మరి ఈరోజు ప్రభు మనల్ని ప్రేమించమంటున్నాడు. ఎంతమందిని మనం ప్రేమిస్తున్నాం? ప్రేమించడం అంటే ఒకరిని కాదు, ఇద్దరిని కాదు, అందరినీ ప్రేమించాలి. అందరినీ ప్రేమించడంలో అది క్రీస్తు ఒక కుటుంబం అనేటువంటిది మనకు తెలియపరచబడుతుంది. మరి క్రీస్తు ప్రేమను మనం పొందుకోవాలనంటే, ఒక వ్యక్తి సమరియ ప్రాంతం నుంచి తెలియచేస్తున్నాడు, క్రీస్తు ప్రభు మనకు తెలియచేస్తున్నాడు. అడుగుతున్నప్పుడు నా సహోదరుని నేను ఏ విధంగా ప్రేమించాలన్నప్పుడు ఆ యొక్క క్రీస్తు ప్రభు మనకు తెలియచేస్తున్నాడు. ఏమని తెలియచేస్తున్నాడు? ఇదిగో సమరియ ప్రాంతం నుంచి వచ్చేటువంటి వ్యక్తి ఈ విధంగా తను అక్కడ గాయాల చేత పడినటువంటి వ్యక్తిని ఈ విధంగా తీసుకొని వచ్చి తన యొక్క వ్యక్తిని ప్రేమిస్తూ ఆయన కావలసినటువంటి బాగోగులన్నీ చూసుకున్నాడు. ఎందుకు క్రీస్తు ప్రభువు సమరియన్నే ఎత్తుకున్నాడు? మనకు సందేహం కలగవచ్చు. ఎందుకంటే ఇజ్రాయేల్ ప్రజలు బానిసత్వంలో ఉన్నప్పుడు వీరు వేరే వాళ్ళని చేసుకున్నారన్నట్టు వివాహం ఆడారు. వివాహం ఆడినప్పుడు వారి యొక్క రక్తం అనేటువంటిది చెడిపోయింది. వారి యొక్క రక్తము ద్వారా వాళ్ళు చెడిపోయారు. కాబట్టి ఆడవాళ్ళు మగవాళ్ళని చేసుకోవడం, మగవాళ్ళు వీళ్ళ యొక్క స్త్రీలను చేసుకోవడం, ఆ విధంగా చేసుకొని వాళ్ళందరూ ఈ విధంగా కలిసిపోయారు. మమ్మల్ని దేవుడు రక్షించడు అనేటువంటి ఉద్దేశంతో, మమ్మల్ని దేవుడు మమ్మల్ని తిరిగి బానిసత్వం నుండి తీసుకొని వెళ్ళడం అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఏం చేశారనంటే, వాళ్ళు వివాహం ఆడి అక్కడే జీవించారు. ఎప్పుడైతే ప్రవక్తల చేత ఇజ్రాయేల్ ప్రజలను తిరిగి కానాను ప్రదేశానికి చేర్చారో, అప్పుడు ఎవరైతే ఈ యొక్క అన్య మతస్థులను వేరే వేరే విధంగా వివాహం ఆడి చేసుకున్నారో వాళ్ళందరినీ ఈ యొక్క కానాను ప్రాంతం నుంచి కొద్ది దూరంలో ఉన్నటువంటి ప్రాంతంలో వారు ఒక విధంగా ఏర్పడిపోయి అక్కడ
అందరు కలిసినటువంటి వ్యక్తులు ఎవరెవరైతే వివాహం ఆడారో వాళ్ళందరూ ఒక ప్రాంతంగా ఏర్పడి సమరియ ప్రాంతంగా ఏర్పడింది. ఎప్పుడైనా ఒక యూదుడు ఈ యొక్క ప్రదేశానికి కానాను ప్రదేశానికి చేరుకోవాలనంటే యూదయ ప్రాంతానికి చేరుకోవాలనంటే చిన్న మార్గం మరియు అత్యుత్తమైనటువంటి సులువైనటువంటి మార్గం సమరియ గుండా నుంచే వెళ్ళాలి. కానీ సమరియ ప్రాంతం నుంచి వెళ్ళరు. అంత తిరిగి 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 యూదయ ప్రాంతానికి కానాను ప్రదేశానికి వస్తూ ఉంటారు. అందుకే ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రజలు ఎప్పుడైతే వారిని అసహించుకున్నారో ఆ యొక్క అసహించుకున్నటువంటి ప్రజలను ఈరోజు ప్రభు ఏలెత్తి చూపుతో ఇదిగో నీ ప్రధానమైనటువంటి శత్రువుని ప్రేమించాలి మంచి సమరయుడు అనేటువంటి అంశాన్ని తీసుకొని వచ్చి మనకు తెలియచేస్తున్నారు. మరి ఏ విధంగా క్రీస్తు ప్రభు తాను ప్రేమించి ఒక మంచి సమరయుని ఈ యొక్క వృత్తాంతాన్ని తీసుకొని వచ్చి మనకు ప్రేమ గురించి తెలియచేస్తున్నారు. మనము కూడా మన యొక్క జీవితంలో ప్రతి ఒక్కరిని ప్రేమించి దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందుకోవాలి ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి మనమందరం గురువుల కోసం ప్రార్థిద్దామా? ప్రార్థిద్దాం. ఎందుకంటే ప్రతి ఒక్క గురువు తన యొక్క కుటుంబాన్ని వదులుకుంటాడు. ఎక్కడికి వెళుతారో తెలియదు. వారి యొక్క కుటుంబంలో దూరం వెళ్ళిపోయిన తర్వాత, ఒక గురువై వెళ్ళిపోయిన తర్వాత పలానా ప్రదేశంలో ఉంటూ ఉంటారు. కానీ వారి యొక్క తల్లిదండ్రులకు కూడా తెలియకుండా ఉంటారు. కానీ వారి యొక్క తల్లిదండ్రులు ఒకటే ఆలోచన, నా యొక్క కుమారుడు బాగుంటే చాలు అని. మీ యొక్క కుటుంబాల్లో మీ యొక్క కుమారుడు కాలేజీకి వెళ్ళి ఇంకా సాయంత్రమైనా రాకపోతే మీరు ఎంత ఆతృత పడతారో. మరి జీవితాంతం దేవుడికి సమర్పించి వారు వేరే దేశాల్లో ఉన్నప్పుడు కానీ వేరే విచారణలో ఉన్నప్పుడు కానీ వారి యొక్క తల్లిదండ్రులు ఎంత బాధపడాలి. నీవు కనీసం బయట ఉన్నప్పుడు ఏదో పని చేసుకున్నప్పుడు క్రిస్మస్ పండుగో లేదంటే ఈస్టర్ పండుగో లేదో ఏదో ఒక చర్చి పండుగో మనం రావచ్చు. కానీ వాళ్ళకి క్రిస్మస్ పండుగ అనేటువంటిది ఉండదు, ఈస్టర్ పండుగ అనేటువంటిది ఉండదు. ఎప్పుడూ ప్రజల మధ్యలోనే ఉండాలి, ఒక కాపరిగా ఉండాలి. కాపరి లేనటువంటి గొర్రెలుగా మీరుండకూడదు, గొర్రెలు లేనటువంటి కాపరి కూడా ఉండకూడదు. అందుకే ప్రతి ఒక్కరూ కాపరి ఉన్నటువంటి గొర్రెలుగా ఉండాలి. మరి గొర్రెలుగా ఉన్నటువంటి మీకు కాపరిగా కూడా ఎవరో ఒకరు ఉండాలి. కాబట్టి క్రీస్తు ప్రభు ఏ విధంగానైతే ఒక బోధకుడుగా జీవించాడో, ఒక సేవకుడుగా జీవించాడు, మరి అదే విధముగా ఒక కాపరిగా జీవించాడు. ఆ యొక్క ఉదాహరణమైనటువంటి జీవితం ఈరోజు గురువులకి ఇస్తున్నాడు. కాబట్టి ఈరోజు గురువుల యొక్క పండుగలు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి గురువులందరి కోసము వారి కోసం ఒకసారి పండుగ జరుపుకుంటున్నారు కాబట్టి వాళ్ళందరి కోసం ఒకసారి చప్పట్లు కొట్టండి. మేము మీకు వాగ్దానం చేస్తున్నాం. నిన్నటి దినమున వాగ్దానం చేసాం. బిషప్ గారు అడిగినప్పుడు మేమందరం మీకు బిషప్ గారికి మరి పీఠాధిపతులకు వాగ్దానం చేసి ఆయనకు గురుత్వంలో మేము పాలు పంచుకుంటున్నాం. అదే విధముగా ఆ గురుత్వంలో పాలు పంచుకుంటూ ప్రజల కోసం మేము అంకితమై జీవించాలి అనేటువంటి భావాన్ని మాకు దేవుడు దయచేయాలని మీరు ప్రతిరోజు ప్రార్థించండి. మరి ముఖ్యంగా మన యొక్క గ్రామంలో అయినటువంటి ప్రతి ఒక్క గురువు కోసం కూడా ప్రార్థించండి. పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. నేర్పినారు ప్రేమతో చేయుడని జీసువే, నేర్పినారు ప్రేమతో చేయుడని జ్వాలలను వెలిగించు మందరిలో, ప్రేమాగ్ని జ్వాలలను వెలిగించు మందరిలో, న్యాయా
చేయుడనుచు యేసువే నేర్పినారు ప్రేమతో చేయుడని. మన్నించు మందరిని ప్రేమానురాగముతో మన్నింపబడును నీదు తప్పులు యేసువే నేర్పినారు ప్రేమతో చేయుడని. స్నేహితుని కొరకు ప్రాణం బులిచ్చినచో స్నేహితుని కొరకు ప్రాణం బులిచ్చినచో ఆ ప్రేమ కన్నా వేరే లేదని యేసువే చేయుడని. విదేయులందరును స్నేహితులిచట విదేయులందరును నా స్నేహితులిచట ఇక దాసులని మేము పిలువననుచు యేసువే నేర్పినారు ప్రేమతో చేయుడని. కలిగి జన సేవ చేసేను దీనత్వము కలిగి జన సేవ చేసేను నాయాజ్ఞయే చేయుడను చును యేసువే ప్రేమతో చేయుడని. వినుడి నానుంది నా తండ్రి ఆజ్ఞయిదే వినుడి నానుంది ఈ బీజముల వెద జల్లుడనుచును యేసువే నేర్పినా
జ్వాలలను వెలిగించు మందరిలో ప్రేమాగ్ని జ్వాలలను వెలిగించు మందరిలో నాయాజ్ఞ ఇది చేయుడను చేసువే నేర్పినారు ప్రేమతు చేయుడని మందరిని ప్రేమానురాగముతో మన్నించు మందరిని ప్రేమానురాగముతో మన్నింపబడును నీదు తప్పులు జీసుడే thank you.
జీవలు నిలిపినావు నీ కుమారుగా మలచినన్ను నీదు సేవలు నిలిపినావు అందుకే కృతజ్ఞతార్చనా సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించి బలి సర్వశక్తిగల పితి అయిన సర్వేశ్వరునికి అంగీకారమునట్లు ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర స్త్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించురుగాక. ప్రేమగల తండ్రి అయిన ఓ సర్వేశ్వరా, ఈ దివ్య బలి సంస్మరణ జరుగునప్పుడెల్లను మా రక్షణ కార్యము మరల నెరవేరుచున్నది. కావున ఈ పవిత్ర కార్యమును యోగ్యమైన విధమున నెరవేర్చుటకు మాకు నీ సహాయమును అందించుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండును గాక. మీ ఆత్మతోను ఉండును గాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభువైన దేవా పావన పితా సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచోటను నీకు కృతజ్ఞతావందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలయన వాస్తవముగా నిత్యయాజకుడైన క్రీస్తు సంకేతాత్మకమైన శాశ్వత బలిని స్థాపించెను. తనను తాను మొదటి రక్షణ బలి వస్తువుగా నీకు సమర్పించుకొని తన జ్ఞాపకార్థము మేమును ఆ బలిని అర్పింపవలెనని ఆజ్ఞాపించెను. మా కొరకు బలిగా అర్పింపబడిన అతని దివ్య శరీరమును భుజించునప్పుడెల్లను మేము బలపడుచున్నాము. అతడు మా కొరకు దారవోసిన దివ్య రక్తమును పానము చేసినప్పుడెల్లను మేము శుద్ధి నొందుచున్నాము. కావునా దూతలతో అతి దూతలతో భద్రాసనులతో అధిపతులతో పరలోక దళములన్నింటితో ఏకీభవించి మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా. Thank you.
అధిపతి అయిన సర్వేశ్వర పరిశుద్ధులు మీరు పరిశుద్ధులు దయాధిపతి అయిన సర్వేశ్వర పరిశుద్ధులు మీరు పరిశుద్ధులు పరలోకము భూలోకము నీ మహిమతో నిండినవి మహోన్నతమున హోసాన మహోన్నతమున హోసాన మహోన్నతమున హోసాన మహోన్నతమున హోసాన దళాధిపతి అయిన సర్వేశ్వర పరిశుద్ధులు మీరు పరిశుద్ధులు దళాధిపతి అయిన సర్వేశ్వర పరిశుద్ధులు మీరు పరిశుద్ధులు వారి నామమునా వచ్చేది వారు ధన్యులు మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా దళాధిపతి అయిన సర్వేశ్వర పరిశుద్ధులు మీరు పరిశుద్ధులు దళాధిపతి అయిన సర్వేశ్వర పరిశుద్ధులు మీరు పరిశుద్ధులు పరిశుద్ధులు మీరు పరిశుద్ధులు పరిశుద్ధులు మీరు పరిశుద్ధులు పావన పిత నీవు నిక్కముగా పవిత్రుడవు నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము ఏలైనా నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు కావున ఓ ప్రభువా ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమును అందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చి చూయిట్లనెను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము Thank you.
ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన, ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము, మా యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరణమచ్చు వరకు మేము వేచి ఉందుము, మేము వేచి ఉందుము. కనుక తండ్రి, నీ దివ్య కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్తానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండు నటులా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోను పునీత జోజప్పగారితోను ధనిలైన అపౌసులతోను వేద సాక్షులతోను పునీత రాయప్పగారితోను సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఇలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచి బలి లోకమంతటికే శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలు కొనుచున్నాం. ఈ లోకము యాత్ర చేయు నీ శ్రీ సభను, నీ సేవకుడగు మొమ్మదుడి ఫ్రాన్సిస్ జగద్గురువును, మా ప్రకాష్ అగ్రపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమేందును దృఢపరుపు. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరిన ఈ ప్రజల మనవులను ఆలకింపు. దయగల తండ్రి, నలుదశలా చెదిరిన నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకును. చనిపోయిన మా సహోదరి ఈ సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమున వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనము. మేమను అచట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్య ఆనందమును పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మెలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమై ఉండు మీకు యుగ యుగములు
గౌరవ మహిమలు కలుగును గాక గౌరవ మహిమలు కలుగును గాక పరలోక ప్రార్థన ద్వారా తండ్రిని వేడుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందున నెరవేరునట్లు భూలోకమందున నెరవేరునుగాక, నా నాటికి కావలసిన మాన్నము మాకు నేటి అనుగ్రహింపుము, మా యొక్క అప్పుడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి, ప్రభువా అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము, మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము, నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను. అననీయ పౌసులతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము, నీ చిత్త ప్రకారము దానికి సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుము, యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో నుండునుగాక. ఒకరికొకరము ప్రేమతో సమాధానం తెలుపుకుందాము. లోకము యొక్క పాపములన్నీ పరిహరించెడు దేవుని గోరె పిల్ల, మా మీద దయ చూపండి. లోకము యొక్క పాపములన్నీ పరిహరించెడు దేవుని గోరె పిల్ల, మా మీద దయ చూపండి. లోకము యొక్క పాపములన్నీ పరిహరించెడు దేవుని కోరి పిల్ల, మాకు శాంతి దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించడి వారు, ఈ దివ్య గొర్రె పిల్ల విందుకు పిలువబడిన మనము ధన్యులము. క్రీస్తు శరీర రక్తం జీవన కాపాడు ఉత్తమ మనస్తాపు చెప్పము. సర్వేశ్వర స్వామి, ఎవరి వారు లేని సకల మేలుల స్వరూపుల ఇండటి వలన సకల వస్తువుల కంటే మేము అధికముగా ప్రేమించిన స్వామి, మీ పాపముల చేత ద్రోహము చేసినందువలన మహామనస్తాపడుచున్న స్వామి, మహా దుఃఖపడుచున్న స్వామి, మహా ఉత్తమ మనస్తాపడుచున్న స్వామి, ఇక మీద ఒకనాటికి ఎటువంటి పాపములు చేయని నిన్ను మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేయించిన స్వామి. ఆమేన్. శిష్యులందరినీ విందుకు పిలచి రొట్టెను విరచి మేడగదిలో శిష్యులందరినీ విందుకు పిలచి రొట్టెను విరచి ఇది నా శరీరము ఆరగించుడని ద్రాక్షారస పాత్రము ఆ ప్రభు రుదిరమని పానము చేసిన పావను లగునని పలికెను ప్రభు యేసు నీడగదిలో శిష్యులందరినీ విందుకు పిలచి
రొట్టెను విరచి జీవాహారము నేనే అనుచు జీవ జలమును తానే అనుచు పూజా వేళలో బలి అర్పణయై పాప విమోచన జయద ప్రభు జీవాహారము నేనే అనుచు జీవ జలమును తానే అనుచు పూజా వేళను బలి అర్పణయై పాప విమోచన చేయగ ప్రభువు మన్నా కన్నా మిన్నగనున్నా కని విని ఎరుగని కమ్మని విందులు నీనుల ఆకలి తీర్చెను నేడు మేడగదిలో శిష్యులందరినీ విందుకు పిలచి రొట్టెను విరచి మేడగదిలో శిష్యులందరినీ విందుకు పిలచి రొట్టెను విరచి దేవునికి దూరమైన ఆదము సంతతి ప్రోవగలించి తన దేహములు సిలువన మోపి వేదారలుగా రుదిరము చింది పితదేవునికి దూరమైన ఆదము సంతతి ప్రోవగణించి తన దేహమును సిలువన మోపి వేదారలుగా రుదిరము చింది కరుణతో దీనుల దాహము తీర్చెను జీవపు ఊటగా మారెను విందులు దీనుల ఆకలి తీర్చెను నేడు. ఈ పూజాబలిలో అన్ని విధాలుగా సహకరించిన వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు వందనాలు. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, నీ కుమారుని కడపటి భోజనమును స్మరణ చేసుకొనుచు ఆ భోజనము ద్వారా నూతన జీవనమును పొందియున్నాము. శాశ్వతమైన నీ రాజ్యములో మేము భుజింపునున్న విందు యొక్క సంపూర్ణ తృప్తిని ఈ దివ్య భోజనము మాకు దయచేయునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్.
దివ్య పూజా బలి సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదాము. సర్వేశ్వరునికి వందనము. పరిపూర్ణుడా నిన్నే ఆరాధింతు నిన్నే స్తుతింతు నిన్నే ప్రకటించేదన్ నిన్నే ఆరాధింతు నిన్నే స్తుతింతు నిన్నే ప్రకటించేదన్ ఆరాధన ఆరాధనా ఆరాధనారాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనారాధనా ఆరాధనీయుడా ఆరాధ్య దేవుడా ఆరాధనీయుడా ఆరాధ్య దేవుడా ఆ జీవ పరిపూర్ణుడా నిన్నే ఆరాధింతు నిన్నే స్తుతింతు నిన్నే ప్రకటించేదం నిన్నే ఆరాధింతు నిన్నే స్తుతింతు నిన్నే ప్రకటించేదం ప్రకటించేదన్.
పరమ పవిత్ర స్పిరుతు శాంతుకు యుగ యుగములకు స్తుతి కల్గును. శిరమును వంచుడి వినయము తోడ ఈ మహాయాద్భుత మహాపరిశుద్ధ పరమదివ్య సత్ప్రసాదమునకు సదాకాలం ఆరాధన స్తుతి స్తోత్రం మహిమ కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడను ఎప్పుడను సదాకాలము స్తోత్ర మహిమ కలుగునుగాక. మహాపరిశుద్ధ పరమదివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రం మహిమ కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడను ఎప్పుడను సదాకాలము స్తోత్ర మహిమ కలుగునుగాక. మహాపరిశుద్ధ పరమదివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రం మహిమ కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడను ఎప్పుడను సదాకాలము స్తోత్ర మహిమ కలుగునుగాక. కృపా సత్య సంపూర్ణుడైన దేవా, మా ప్రియమైన తండ్రి, నీ కుమారుడైన క్రీస్తును మాకు ప్రేమ కానుకగా ఇచ్చినందుకు వందనాలు స్తోత్రాలు. ప్రభువా, నీ కుమారుడైన క్రీస్తుని ఆరాధిస్తుండగా మా పట్ల గల ప్రేమతో తాను పడిన సిలువ శ్రమలను ఆ వేదనను మేము ధ్యానం చేసుకుంటూ ఆ ప్రభుతో పాటు గెత్సెమనే తోటలో శిష్యులు గంటసేపైనా నాతో మేలుకొని ఉండలేరా అని ప్రశ్నించినప్పుడు వారి యొక్క బలహీనత బయటపడుతుంది. కానీ ప్రభువా, మాకు శక్తిని ప్రసాదించండి. మీ కుమారుని క్రీస్తు శ్రమలలో ఆ వేదనలో మేము పాలు పంచుకొని మా రక్షణ కొరకు మేము ప్రార్థించడానికి మాకు మెలకువను ఉత్సాహమును ప్రసాదించండి. మిక్కిలి ప్రేమగల ప్రభువ, కరుణామయుడైన యేసువ, నీ కరుణ కోసము అర్థిస్తున్నాము. ఈ ఆరాధనలో పాల్గొంటున్నటువంటి మమ్మందరినీ దీవించండి. నీ యొక్క శరీర రక్తాలను మాకు కానుక ఇచ్చినందుకు వందనాలు దేవా. మా పాపముల నుండి మేము బయటపడి విముక్తిని పొంది విడుదలను పొంది నీ రక్షణ వెలుగును నిండుగా ఆస్వాదించే అనుగ్రహాన్ని ప్రసాదించండి. ఆత్మ సర్వేశ్వర, మాకు తోడుగా ఉండండి, మెలకువని ఇవ్వండి. మరి ధ్యానంతో క్రీస్తుని యొక్క సన్నిధిలో ఈ రాత్రంతా ప్రభువా మేము మీతో ఉండడానికి కావలసినటువంటి ఆత్మీయ వరాలను మా అందరికీ ప్రసాదించమని వేడుకొనుచున్నాం. ఈ ప్రార్థన మీ పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాం ప్రభు. ఆమేన్. నిన్నే ఆరాధించెదం ప్రభు, మనసారా నిన్ను వేడెదం ప్రభు. ఈ పాపులందరినీ నీ దరికి చేర్చి నీ దయకు పాత్రులుగా చేయుమా. నిన్నే ఆరాధించెదం ప్రభు, మనసారా నిన్ను వేడెదం ప్రభు. ఈ పాపులందరినీ నీ దరికి చేర్చి నీ దయకు పాత్రులుగా చేయుమా. నిన్నే ఆరాధించెదం ప్రభు, నిండు మనసుతో నేను కొలిచేదం, మాయాక్రమాలన్నీ క్షమించుమా. నిండు మనసుతో నేను కొలిచేదం,
మా క్రమాలన్నీ క్షమించుమా, నీ రుధిరముతో మా పాపములు, నీ రుధిరముతో మా పాపములు పరిహారించిన మా పరలోక తండ్రి, నిన్నే ఆరాధించెదం ప్రభు, మనసారా నిన్ను వేడెదం ప్రభు, ఈ పాపులందరినీ నీ దరికి చేర్చి నీ దయకు పాత్రులుగా చేయుమా, నిన్నే ఆరాధించెదం ప్రభు. సుడిగాలిలోనే ఉన్నాము ప్రభువా, మము నడిపే భారంబు నీదే ప్రభు, సుడిగాలిలోనే ఉన్నాము ప్రభువా, మము నడిపే భారంబు నీదే ప్రభు, వేరెవరు ఇలలేరుగా, వేరెవరు ఇలలేరుగా, మా జీవితాలన్నీ నీదే ప్రభు, నిన్నే ఆరాధించెదం ప్రభు, మనసారా నిన్ను వేడెదం ప్రభు, ఈ పాపులందరినీ నీ దరికి చేర్చి నీ దయకు పాత్రులుగా చేయుమా, నిన్నే ఆరాధించెదం ప్రభు. నిండు మనసుతో నేను కొలిచేదం, మాయా క్రమాలన్నీ క్షమించుమా, అందరూ మోకలు వేసి, నిండు మనసుతో నేను కొలిచేదం, మాయా క్రమాలన్నీ క్షమించుమా, నీ రుధిరముతో మా పాపములు, నీ రుధిరముతో మా పాపములు పరిహారించిన మా పరలోక తండ్రి, నిన్నే ఆరాధించెదం ప్రభు, మనసారా నిన్ను వేడెదం ప్రభు, ఈ పాపులందరినీ నీ దరికి చేర్చి నీ దయకు పాత్రులుగా చేయుమా, నిన్నే ఆరాధించెదం ప్రభు. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, త్రైక దేవా వందనం, త్రైక దేవా స్తోత్రం, తండ్రి స్తుతి, యేసువా స్తుతి, యేసువా స్తుతి, ఆత్మదేవా స్తుతి, త్రేక దేవాస్తుతి, తండ్రి ఆరాధన, యేసువా ఆరాధన, ఆత్మదేవ ఆరాధన, త్రేక దేవ ఆరాధన, తండ్రి మహిమ,
యేసువా మహిమ, ఆత్మదేవా మహిమ, త్రేకదేవా మహిమ, తండ్రి ఘనత, యేసువా ఘనత, ఆత్మదేవా ఘనత, త్రేకదేవా ఘనత. మా రక్షకుడవైన యేసు ప్రభువా, మీకే స్తుతి స్తోత్ర మహిమ కలుగును గాక. ప్రేమ స్వరూపుడవైన యేసు ప్రభువా, స్తుతులకు పాత్రుడవైన యేసు ప్రభువా, స్తుతుల సింహాసనముపై ఆసీనుడవైన యేసు ప్రభువా, ఆదియు అంత్యమునైన యేసు ప్రభువా, మీ యొక్క పవిత్ర రక్తాన్ని వెల్లడించుకున్న యేసు ప్రభువా, మీ యొక్క పోలికలలో మమ్మల్ని సృష్టించుకున్న యేసు ప్రభువా, సప్రసాదమందు సదకాలమందు నివసించు యేసు స్తుతింతు, నిరంతర ప్రేమనాకెల్లడలన్ కురిపించుట నీ ఆశయం. సప్రసాదమందు సదకాలమందు నివసించు యేసు స్తుతింతు, నిరంతర ప్రేమనాకెల్లడలన్ కురిపించుట నీ ఆశయం. సర్వశక్తుల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ నన్ను ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. మహాపరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలం ఆరాధన స్తుతి స్తోత్ర మహిమ కలుగును గాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. మహాపరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. మహాపరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలం ఆరాధన స్తుతి స్తోత్రమును కలుగును గాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలోకమునకు ఇప్పుడు ప్రపంచ సదాకాలం స్తోత్రము కలుగును గాక.